వెనిజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మడురో మరోసారి భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ అధిపతి ఎల్విస్ అమోరోసో ప్రకటించారు. 80% బ్యాలెట్లను లెక్కించగా మడురోకు 51.20% ఓట్లు పోలైనట్టు తెలిపారు. మడురో ప్రధాన ప్రత్యర్థి ఎడ్మండ్ గొంజాలెజ్కు 44.02% ఓట్లు పోలైనట్టు వెల్లడించారు. అటు కౌంటింగ్లో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానంలో సవాల్ చేస్తామని పేర్కొన్నాయి. ప్రతిపక్షాలన్నీ తమ అభ్యర్థిగా ఎడ్మండో గొంజాలెజ్కు మద్దతు ప్రకటించాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి తమ మద్దతుదారులను పోలీసులు వెళ్లగొట్టారని గొంజాలెజ్ వర్గం ఆరోపించింది. ఎన్నికల ముందు జరిగిన ఒపీనియన్ పోల్స్ లో మడురోపై గొంజాలెజ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అధికారిక సోషలిస్ట్ పీఎస్యువి పార్టీని మార్చాలని తాము భావిస్తున్నట్టు ఓటర్లు సర్వేల్లో పేర్కొన్నారని తెలిపింది.